అందుకే నమస్కారం. ఈ వీడియోలో మనం పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో నిర్మిస్తున్న బైపాస్ స్టేటస్ చూద్దాము. ఈ బైపాస్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, ఎక్కడ సర్వీస్ రోడ్లు ఉంటాయి, ఎక్కడ ఈ బైపాస్ ఎక్కచ్చు అని ఈ వీడియోలో చూద్దాము. ఈ బైపాస్ తాతపూడి నుండి స్టార్ట్ అయ్యి బొప్పూడి, పురుషోత్తపట్నం, పోలిరెడ్డిపాలెం, గణపవరం మీదుగా తిమ్మాపురం వరకు 16.3 కిలోమీటర్లు ఉండే 6 వరుసల హైవే. ఈ బైపాస్ స్టేటస్ని తాతపూడి నుండి తిమ్మాపురం సైడ్కి చూసుకుంటూ వెళ్దాము. ఇప్పుడు మనం తాతపూడిలో ఉన్నాము. ఇక్కడ నుండి బైపాస్ లెఫ్ట్ సైడ్కి స్టార్ట్ అవుతుంది. రైట్ సైడ్లో ప్రజెంట్ ఉన్న NH16ని చూడొచ్చు. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో బైపాస్లోకి రాకపోకలు సాగించడానికి వీలుగా ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు, మీరు చూడొచ్చు. అలానే ఇరువైపులా సర్వీస్ రోడ్స్ ఉంటాయి. ఇక్కడ చెన్నై కోల్కతా జాతీయ రహదారి NH16పై నిర్మిస్తున్న ఈ బైపాస్ని NHAA ఆధ్వర్యంలో BSEPL అనే కాంట్రాక్ట్ సంస్థ 757 కోట్లతో నిర్మిస్తుంది. జూన్ 2021లో మొదలైన పనులు ప్రజెంటు 16.3 కిలోమీటర్లకు గాను 14 కిలోమీటర్లు పూర్తయ్యాయి. మొత్తం బైపాస్ అందుబాటులోకి రావడానికి ఇంకొక 1 ఇయర్ పట్టచ్చు. ఈ బైపాస్ కోసం 80 మీటర్ల వెడల్పైన భూమిని సేకరించారు. ఆ 80 మీటర్ల వెడల్పైన భూమి సరిహద్దు వెంబడి గోడ కడుతున్నారు, మీరు చూడొచ్చు లెఫ్ట్ రైటు. అలానే సరిహద్దు గోడ వెంబడి యూటిలిటీ డక్ట్స్ కడుతున్నారు, చూడొచ్చు. చూడటానికి డ్రైనేజెస్ లాగా ఉండే ఈ యూటిలిటీ డక్ట్స్ని గ్యాస్ పైప్ లైన్స్, ఎలక్ట్రిసిటీ కేబుల్స్, ఇంటర్నెట్ కేబుల్స్, టెలిఫోన్ లైన్స్ కోసం నిర్మిస్తారు. ఈ వీడియోలో మెయిన్ హైవే పనులు, సర్వీస్ రోడ్ పనులు, బౌండరీ వాల్, బ్రిడ్జ్ పనులు గమనిస్తూ రండి ఫ్రెండ్స్. అలానే బైపాస్లో మనం ఎక్కడ ఉన్నామని పైన మ్యాప్లో ఉంటుంది, అది కూడా గమనిస్తూ రండి. ఇప్పుడు మనం బొప్పూడిలో ఉన్నాము. ఇక్కడ బొప్పూడి రోడ్డు క్రాస్ చేయడానికి అండర్పాస్ నిర్మించారు, లెఫ్ట్ సైడ్ వెళ్తే బొప్పూడి. అలానే ఇరువైపులా సర్వీస్ రోడ్స్ నిర్మించారు. ఈ బైపాస్లో ప్రతి అండర్పాస్ లేదా ఫ్లైఓవర్ దగ్గర బైపాస్ ఎక్కి దిగడానికి వీలుగా సర్వీస్ రోడ్స్ ఉంటాయి. మిగతా చోట్ల లెఫ్ట్ సైడ్ మాత్రమే, అంటే నరసరావుపేట సైడే సర్వీస్ రోడ్స్ ఉంటాయి, రైట్ సైడ్ ఉండవు. బొప్పూడి రోడ్డు క్రాస్ చేశాక ఇక్కడ BSEPL క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. అలానే ఇక్కడే ఈ బైపాస్లో వాడే కాంక్రీట్ స్ట్రక్చర్స్ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు, మీ ఇవన్నీ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ చాలా కష్టపడి మీకు వీడియోస్ షూట్ చేసి ఎడిట్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ పూర్తిగా అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్, నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మీరు చూస్తారు నాకు తెలుసు. ఇక్కడ కూడా రోడ్ నిర్మాణం పూర్తయింది, మీరు చూడొచ్చు. ఓన్లీ లెఫ్ట్ సైడే సర్వీస్ రోడ్డు ఉంది, రైట్ సైడ్ లేదు. రైట్ సైడ్ ఆ ప్లేస్లో చెట్లని పెంచుతారు. అలానే ఈ బైపాస్లో సైడ్ నుండి ఎంటర్ అవ్వకుండా సరిహద్దు కూడా కడుతున్నారు. ఫ్రెండ్స్ 2021 సెప్టెంబర్లో ఈ బైపాస్ రూట్ మ్యాప్ గురించి ఒక వీడియో చేశాను, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే ఈ వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. చిలకలూరుపేట గుండా వెళ్ళే ఓగేరు వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది, మీరు చూడొచ్చు. సెంటర్లో 2 బ్రిడ్జీలు మెయిన్ హైవే కోసం, లెఫ్ట్ సైడ్ది సర్వీస్ రోడ్స్ కోసం. ఈ బైపాస్ NH16లో నిర్మిస్తున్న పెద్ద బైపాస్లో ఒకటనే చెప్పచ్చు, 16 కిలోమీటర్ల బైపాస్ ఇది. బ్రిడ్జ్ దాటాక ఇక్కడ షాడోస్ చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం పురుషోత్తపట్నంలో ఉన్నాము. ఇక్కడ పోతవరం టు పురుషోత్తపట్నం రోడ్డు క్రాస్ చేయడానికి అండర్పాస్ నిర్మాణం పూర్తయింది. రైట్ సైడు పురుషోత్తపట్నం, లెఫ్ట్ సైడ్ వెళ్తే పోతవరం. ఇక్కడ కూడా బైపాస్ మీదకు రాకపోకలు సాగించడానికి వీలుగా ఇరువైపులా సర్వీస్ రోడ్స్ ఉంటాయి. పురుషోత్తపట్నం టు పోలిరెడ్డిపాలెం మధ్య బైపాస్ స్టేటస్ చూడొచ్చు. ఇక్కడ బైపాస్లో మెయిన్ హైవే పనులు, సర్వీస్ రోడ్ పనులు, బౌండరీ వాల్, బ్రిడ్జ్ పనులు గమనిస్తూ రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ బైపాస్ వెళ్ళే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే కామెంట్లో తెలియచేయండి, చూద్దాం ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఈ బైపాస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం పోలిరెడ్డిపాలెంలో ఉన్నాము. ఇక్కడ టిడ్కో ఇళ్ల నుండి కోర్టుకి వెళ్ళే రోడ్డుపై అండర్పాస్ నిర్మాణం పూర్తి అయింది, సర్వీస్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. యాక్చువల్గా అండర్పాసెస్ లేదా ఫ్లైఓవర్ల దగ్గర ఉండే వాటిని స్లిప్ రోడ్స్ అంటారు, మనం నార్మల్గా సర్వీస్ రోడ్స్ అంటాము. చిలకలూరుపేట టు నరసరావుపేట రోడ్డు క్రాస్ చేయడానికి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది, మీరు చూడొచ్చు. కింద ఉన్న NH167A హైవేని త్వరలో వెడల్పు చేయనున్నారు, అది సెపరేట్ ప్రాజెక్టు. లెఫ్ట్ సైడ్ వెళ్తే నరసరావుపేట, రైట్ సైడ్ వెళ్తే చిలకలూరుపేట. ఇక్కడ కూడా బైపాస్ ఎక్కి దిగడానికి వీలుగా సర్వీస్ రోడ్స్ ఉంటాయి. పోలిరెడ్డిపాలెం టు కప్పగంజి వాగు మధ్య షాడోస్ చూడొచ్చు. ఇక్కడ కూడా మెయిన్ హైవే పనులు, సర్వీస్ రోడ్ పనులు, బౌండరీ వాల్, బ్రిడ్జ్ పనులు, యూటిలిటీ డక్ట్స్ గమనిస్తూ రండి ఫ్రెండ్స్.
ఇక్కడ కప్పగంజి వాగుపై బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. సేమ్ ఓగేరు వాగుపై ఎలా ఉందో అలానే సెంట్రల్లో రెండు మెయిన్ హైవేకి లెఫ్ట్ సైడ్ది సర్వీస్ రోడ్ల కోసం. ఇప్పుడు గణపవరంలో ఉన్నాము. కప్పగంజి వాగు బ్రిడ్జ్ దాటాక స్టేటస్ చూడొచ్చు. మెయిన్ హైవే పూర్తయింది, లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్నది. గణపవరం కావూరు రోడ్డుపై అండర్పాస్ నిర్మాణం పూర్తయింది, సర్వీస్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. లెఫ్ట్ సైడ్ వెళ్తే కావూరు, రైట్ సైడ్ వెళ్తే గణపవరం. ఇక్కడ గణపవరం గ్రామ ప్రజలు అండర్పాస్ కావాలని కోరారు. యాక్చువల్గా అది డిజైన్లో లేదు, ప్రజెంట్ ఈ నిర్మాణం మీద స్పష్టత లేదు, అందుకే ఇక్కడ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇది బైపాస్ 10.4 కిలోమీటర్ వద్ద ఉంటుంది. గణపవరం గ్రామంలో మెయిన్ హైవే పనులు, సర్వీస్ రోడ్ పనులు, బౌండరీ వాల్, యూటిలిటీ డాక్స్, బ్రిడ్జ్ పనులు గమనిస్తూ రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తిమ్మాపురంలో ఉన్నాము. ఇక్కడ గణపవరం నాదెండ్ల వెళ్ళే రోడ్డుపై అండర్పాస్ నిర్మాణం పూర్తయింది, సర్వీస్ రోడ్లు కూడా పూర్తయ్యాయి. రైట్ సైడ్ వెళ్తే గణపవరం, లెఫ్ట్ సైడ్ వెళ్తే నాదెండ్ల. తిమ్మాపురం గ్రామ పరిధిలో బైపాస్ పనులు గమనించవచ్చు. ఇక్కడ తిమ్మాపురం టు నాదెండ్ల వెళ్ళే రోడ్డుపై అండర్పాస్ నిర్మాణం పూర్తయింది, సర్వీస్ రోడ్ల పనులు జరుగుతున్నాయి. రైట్ సైడ్ వెళ్తే తిమ్మాపురం, లెఫ్ట్ సైడ్ వెళ్తే నాదెండ్ల. ఇక్కడ వాగు క్రాస్ చేయడానికి బ్రిడ్జు, పశువులు బైపాస్ని క్రాస్ చేయడానికి క్యాటిల్ అండర్పాస్ పక్కపక్కన నిర్మిస్తున్నారు. ఫైనల్గా బైపాస్ మళ్ళీ NH-16లో కలిసే ప్రాంతానికి వచ్చేసాము. స్టార్టింగ్లో లాగా ఇక్కడ కూడా బైపాస్ నుండి ప్రజెంట్ ఉన్న హైవేలోకి రాకపోకలు సాగించడానికి వీలుగా ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. అలానే సర్వీస్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. రైట్ సైడ్లో ప్రజెంట్ ఉన్న NH-16 హైవేని చూడొచ్చు. మొత్తం బైపాస్ స్టేటస్ చూసుకుంటే జూన్ 2021లో మొదలైన పనులు ప్రజెంట్ 16.3 కిలోమీటర్లకి గాను 14 కిలోమీటర్లు పూర్తయ్యాయి. మొత్తం బైపాస్ అందుబాటులోకి రావడానికి ఇంకొక 1 ఇయర్ పట్టచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఇలాంటి ప్రాజెక్ట్ వీడియోస్ కోసం మన హేబ్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బైపాస్ త్వరలో అందుబాటులోకి రావాలని కోరుకుంటూ జై హింద్.